హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు. దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి, మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ ఫ్లాక్స్. సో నమస్తే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ప్రస్తుతానికి మేము నాటు వేసి దాదాపు 20 రోజులు అవుతుంది. మన నాటు అయితే చూపిస్తాను, బ్యాక్ సైడ్లో కనిపించేది మొత్తం మనదే. ప్రస్తుతానికి ఈ రకంగా ఉంది. దీంట్లో నేను మొదటి దఫా ఎరువులు, అంటే నాటు వేసిన తర్వాత మొదటి దఫా, అంటే ఓవరాల్గా చూసుకుంటే రెండో దఫా ఎరువులు చల్లుకుందామని చెప్పేసి వచ్చాను. సో నేను ఏమేమి చల్లుతున్నాను చూడండి. ప్రస్తుతానికి 20 రోజులు అయితే మనం నాటేసి వరి మాత్రం ఈ స్టేజ్లో ఉంది. కలుపు మనం కలుపు మందు స్వచ్ఛ అని చెప్పి చల్లాను కదా, స్వచ్ఛ చల్లడం వల్ల ఎర్లీగా గ్రోతింగ్ కాదనమాట పొలం అనేది, కొంచెం ఆగిపోయినట్టు అవుతుంది. అండ్ కొంచెం ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉందండి. సో నేను ఏమేమి చల్లుతున్నాను, నాటు వేసుకున్నాక రెండో దఫాలో ఏమేమి చల్లుతున్నానో చూపిస్తాను. సో ఇదండి మనం చల్లుకునే సెటప్ మొత్తం వచ్చేసి. యాజ్ యూజువల్ కామన్గా యూరియా, ఎకరానికి 1 బ్యాగ్ వరకు యూరియా. అండ్ దీంట్లో అక్కడక్కడ జింకు లోపలు కూడా ఈసారి చాలా ఎక్కువ వస్తున్నాయి. సో జింకు లోపలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ముడి జింక్ ఇది, ఒకప్పుడు మనకి ఇది అంత సబ్సిడీలో దొరుకుతుండే, ప్రస్తుతానికి అది సబ్సిడీలో దొరకట్లేదు. సో ఇది ముడి జింకు, ఎకరానికి ఒక 15 కేజీల వరకు అది చల్లుతున్నాను. అండ్ దీంతో పాటుగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సీవీడు గంటమందు అని చెప్పేసి అంటూ ఉంటారు, కాకపోతే మీరు చాలామంది ఏంటంటే గంటమందు గ్రానులస్ రూపంలో తీసుకుంటారు కదా, నేనైతే రాక్ పౌడర్ తెప్పించుకుంటాను. దాదాపు దీంతోని రాక్ పౌడర్తోని ఇంచుమించు 20 కిలోల గంటమందు తయారు చేస్తారు. మనకి 20 కిలోల గంటమందు ఎంత కాస్ట్ పడుతుందో మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఈ సీవీడు అండ్ దీంతోపాటు వచ్చేసి ఇది హ్యూమిక్ యాసిడ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూపిస్తాను ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అనేది. చూడండి దీంట్లో కొంచెం వేస్తున్నాను, వితిన్ 2-3 సెకండ్స్లో ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అది. చూడండి ఎంత మొత్తం కరిగిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. మనకు ఆల్మోస్ట్ మనం ఏదైనా పశువుల ఎరువు చల్లుకుంటే ఏ విధంగా ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయో అదే బెనిఫిట్స్ ఉంటాయి, హ్యూమిక్ యాసిడ్ అయినా సీవిడ్ అయినా. హ్యూమిక్ యాసిడ్తో మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే భూమిలో మనకు నిక్షిప్తమై ఉన్న న్యూట్రిషన్స్ని భూమి తీసుకోలేని సిచ్యువేషన్ ఉంటే ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అట్లాంటి వాటికి. అంతేకాకుండా దీంతోపాటు మనకు పొటాష్ కూడా అందుతుంది. చూడండి ఎంత స్ప్రెడ్ అయిపోయింది, మొత్తం టోటల్ ఓవరాల్గా బ్లాక్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఒక ఎకరానికి 1/2 కేజీ, సీవిడ్ కూడా 1/2 కేజీ. అంతేకాకుండా దీంతోపాటు ఫస్ట్ CAMGS, ఇది మనకు CMS అని చెప్పేసి అంటాము, 50 కేజీల బ్యాగ్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ మనకు 600 నుంచి 700 మధ్యలో దొరుకుతుంది. ఇది ఎకరానికి 50 కేజీ పడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. సో 1.5 బ్యాగ్ వరకు యూరియా, ఒక 15 కేజీ వచ్చేసరికి మనకు జింక్ సల్ఫేటు. చూడండి ఇది ముడి జింక్, దీంట్లో జింక్ 21% ఉంటుంది అండ్ సల్ఫర్ వచ్చేసి 10% ఉంటుంది. అండ్ దీంతోపాటు సీవీడ్ 1/2 కేజీ, హ్యూమిక్ 1/2 కేజీ అండ్ 50 కేజీ వచ్చేసి CMS అనమాట. అదే దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే CMS యూరియాతో కలిసినప్పుడు ఏమవుతుంది, మనకు తొందరగా కరిగిపోతూ ఉంటుంది. సో ఏం చేయాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతవరకు అయితే ఫస్ట్ చల్లుకుంటామో అది మాత్రమే కలుపుకొని అది చల్లుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. CMS కలుపుకునేది ఉంటే మాత్రం ఆ విధంగా కలుపుకొని స్ప్రే చల్లుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో 100% ఆర్గానిక్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ పౌడర్, 98% ప్యూరిటీ ఉంటుంది. మనం బేసల్ డోస్ కింద ఎకరానికి 500 గ్రామ్స్ నుంచి కేజీ వరకు 1 టైం వాడుకోవాలి. కాకపోతే పంట కాలం ఓవరాల్గా చూసుకుంటే పంట కాలంలో 2 సార్లు వాడుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సేమ్ మనం పశువుల ఎరువు వాడుకుంటే ఎంతైతే రిజల్ట్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే రిజల్ట్ ఉంటుందండి. 2 సార్లు కేజీ కనుక వాడుకున్నట్లుంటే, ఒకసారి నాటు వేసిన 15 నుంచి 20 రోజుల మధ్యలో వాడుకోవాలి, ఒకసారి ఏమో చిరుపుట దశలో వాడుకోవాల్సి ఉంటుంది ఇది. సో ఎక్సలెంట్ బెనిఫిట్స్, బెనిఫిట్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. వన్ సెకండ్, హాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇప్పటివరకు చల్లుడు అయిపోయింది. సో ఇందులో ఒక పాయింట్ చెప్దామని చెప్పేసి మళ్ళీ వీడియో ఇస్తున్నాను చల్లిన తర్వాత. అయితే చాలామంది కొంత నాటు వేసిన తర్వాత జింక్ సల్ఫేట్ చల్లుకోవచ్చు అని చెప్పేసి నాకు చాలామంది కామెంట్ చేశారు. కాకపోతే జింక్ సల్ఫేట్ అనేది ఎప్పుడైనా సరే విడిగా చల్లుకోవడం బెటర్. సో ఎప్పుడు కూడా మేము చల్లుకోవడం అనేది ఎప్పుడు విడిగానే చల్లుకున్నాం ఇంతవరకు.
అండ్ ముఖ్యంగా ఏంటంటే జింక్ సల్ఫేట్ని దుక్కితో పాటు, అంటే మనకు డిఏపీ కానీ 20/13 కానీ ఎనీ ఫాస్ఫరస్ భాస్వరం కలిసిన ఎరువుతోని అస్సలే చల్లొద్దు. అండ్ సేమ్ టైం యూరియాతో పాటు కూడా కలిపి చల్లొద్దు. సో యూరియాతో పాటు ఎందుకు కలిపి చల్లొద్దు అంటే ఆ రెండింటి కలయిక మాత్రం మొత్తం వాటర్ లాగా మారిపోతుంది, తొందర తొందరగా వాటర్ లాగా కరిగిపోతుంది, వాటర్ లాగా అవుతుంది, చల్లడం చాలా కష్టమవుతుంది. అండ్ ముఖ్యంగా ఇంకొకటి సిఎంఎస్ కూడా మనకి యూరియాతో పాటు కలపొద్దు, బట్ కాకపోతే సిఎంఎస్ కొంత టైం వరకు ఆపుతుంది, అంత తొందరగా కరిగిపోవట్లేదు, అంత తొందరగా పదనకు రావట్లేదు, అట్లీస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ వరకు కూడా ఈజీగా ఆపుతుంది. జింక్ సల్ఫేట్ మీన్స్ ముడి జింకు. సో ఈ రెండింటి కాంబినేషన్ మాత్రం యూరియాతో పాటు ఖచ్చితంగా కలిపి జల్లకండి. సో 100% చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కావచ్చు, ఈ విధంగా వాటర్ లాగా మారిపోయింది ఇది మొత్తం. ఈ విధంగా చాలా కష్టమైందని చెప్పుకోవచ్చు, బట్ కాకపోతే మేము తొందరగా ఎర్లీగా చల్లేసాము. ఎవరైనా కొత్త వారు అట్లా ఆ విధంగా కలిపి జల్లుకోవాలనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా ఆ రెండింటిని కలిపి జల్లకండి, విడిగా జల్లుకోవడం బెటర్. ఇది నా ఎక్స్పీరియన్స్. సో ఇది అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.